నీ హౌ ఆర్ యూ ఫీలింగ్ రావాలి ఎందుకంటే యూ యాక్టెడ్ ఇన్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ కూడా వచ్చింది చాలా బ్రేక్ తర్వాత డైరెక్ట్ ఆబ్వియస్లీ నీ డైరెక్షన్ దాంట్లో బిజీగా ఉండి మళ్ళీ అలా వెనక్కి యాక్టింగ్కి వచ్చి శ్యామ్ సింగర్ అయితే అండ్ వచ్చిన ఫిల్మ్కి ఇంత అప్రిసియేషన్ నీ రోల్కి అందరూ మాట్లాడుతున్నారు ఐఎమ్ షూర్ ఫిల్మ్స్ లీడ్స్ కూడా ఇంత వెల్ అదే కదా అంతేగా అండ్ ఎంతసేపు ఉన్నాం ఇది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది దట్స్ ఐ కీప్ టెలింగ్ చాలాసార్లు అంటుంటాను చాలా ఇప్పుడు జెండా పైక ప్రైజ్ లాంటి సినిమాలో డబుల్ రోల్ చేశాను చాలా కష్టపడ్డాను కాళ్ళు ఇరగ కొట్టుకున్నాను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఉంటాను ఇప్పుడు అది ఎవరు చూడలేదు మనకి పెద్ద నాకు ఎంత పేరు రాలేదు అదే ఒక ఈగలో అరగంటే ఉంటా కరెక్ట్ అంతే కదా దాని ఈగ వల్ల నాకు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వేరే స్టేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల నుంచి అందరూ మలయాళం వెళ్తే ఈచ అంటారు తమిళనాడు వెళ్తే నాని అంటారు సో ఒక మంచి ఫిలిమ్లో అబ్సల్యూట్లీ ఎలాంటి ఎంత లెంత్ ఉన్నా సరే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంపార్టెంట్ ఐ థింక్ మనోజ్ రాయ్ బికేమ్ దాట్ ఫర్ శ్యామ్ సింగ్ రాయ్ ఓ మా పేరెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ చెప్తూ ఉంటారు ఏంట్రా అప్పుడప్పుడు చేయవచ్చు కదా అంటే నేను చెప్తా రైటింగ్ డైరెక్షన్ మధ్యలో అంటే ఛాన్స్ దొరకడం కష్టం అంటే ఒక